వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామమును మీకు అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మానవులైనటువంటి వారు చాలా మటుకు పాపము చేత తమ జీవితాలను నాశనం చేసుకుంటుండగా దేవుడు మానవులను ప్రేమించి మానవుల యొక్క పాపము తొలగించు నిమిత్తమై యేసు ప్రభుగా దేవుడు నరావతారిగా ఈ లోకమునకు వచ్చి ఆయన పాపల కొరకు ఆయన శిలువ మరణం పొందడం జరిగింది. అనగా మానవుడు చేసిన పాపము వారిని ఏమాత్రం కూడా విడిపించలేనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆ సందర్భంలో దేవుడు ఎంతో పాపం చేస్తున్నటువంటి మనుషులైనటువంటి వీరిని క్షమించేటువంటి వాడుగా నేనే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై తాను ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యములో సరిగా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితాలు కలిగినటువంటి మనుషులను ఆయన అర్థం చేసుకుని దేవుడు ఒక చక్కని వాక్యములు ఇచ్చున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందును అనేటువంటి వాక్య ఆధారం చేత యేసు ప్రభు మన మధ్య జన్మించడం జరిగింది. ఆయన మనము చేసిన పాపంలో అంత కూడా తొలగించడానికి మన పాపములన్నీ కూడా రకరకములైన పాపములు చేతుల ద్వారా తలంపుల ద్వారా మరి పాదముల నడక ద్వారా అలాగే హృదయ వాంఛల చేత అలాగే ఎన్నో రకములైనటువంటి వివిధమైనటువంటి అనర్థాలతో కూడినటువంటి పాపాలు చేస్తున్న ప్రతి మనిషిని అర్థం చేసుకుని ఆయన పంచ గాయముల చేత ఆయన బాధపడి సిలువలో ఆయన 7 మాటలు ఆదరణకరమైన మాటలు పలికి మన కోసం చనిపోవడం జరిగింది. అలాగే చనిపోవడం వల్ల ప్రతి మనిషి కూడా యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయినాడు, ఆ ప్రతి మనిషి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయన తన రక్షకుడిగా స్వీకరించడం వల్ల యేసు ప్రభునందు క్షమించమని ఎవరైనా అడిగినట్లయితే వారిని క్షమించే దేవుడుగా ఉండి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన దేవుడు కనుక ఆయన శిలువ మరణం పొందక మునుపు ఈ ప్రాణము మీ కొరకు నేను పెట్టుతున్నాను, ఈ ప్రాణం తిరిగి తీసుకోగలను అని చెప్పి ఆయన అన్నాడు. మరియు నాలో పాపం ఉన్నదని ఎవడు మీరు స్థాపించగలడు గలడు అని చెప్పి ఆయన అన్నాడు. కానీ ఇటువంటి మాటల చేత ఆయన ఉన్న మాటలన్నీ కూడా చాలా మటుకు విలువైన మాటలు, దేవుడు పలికిన మాటలు కనుక అది దేవుని యొక్క మాటలని ఎవరైనా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. పైగా నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను అని చెప్పినటువంటి యేసు ప్రభు మన కొరకు మన పాపం నిమిత్తమై శిలువ మరణం పొంది తిరిగి లేచినాడు. అటువంటి ఈ సందర్భంలో మరి ఈస్టర్ పండుగ అంటారు. ఈ ఈస్టర్లో దేవుడు మాకు చేసినటువంటి మేలును ప్రజలకందరికీ చేసిన మేలును బట్టి మేము ఎంతో సంతోషిస్తూ పట్టణ ప్రజలకందరికీ క్రైస్తవులకును ఈస్టర్ శుభాకాంక్షలు కలుగునగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామంలో క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు క్రైస్తవ సహోదరులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియుల దేవుని వాక్యంలో ఇరితిగా సెలవిస్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఆనాటి ఆదిమ అపోస్తలులు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం ప్రకటిస్తూ వచ్చారు. పునరుద్ధానం ఆనాటి అనేక మంది ప్రజలను కలవరపెట్టగలిగింది. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు చనిపోయి తిరిగి లేచినటువంటి మనుషులు లేరు. చాలామంది మరణించారు. మహాత్ములుగా ఈనాడు పిలువబడుతున్నటువంటి వారు, మహనీయులుగా పిలువబడుతున్నటువంటి వారు అనేకులు మరణించారు. కానీ ఇంతవరకు మరణించి తిరిగి లేచినటువంటి వ్యక్తులు లేరు. మరణించి తిరిగి లేచినటువంటి మరణం మీద అధికారం, మరణం మీద విజయాన్ని కలిగినటువంటి వాడు ఒక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గురించి మేము ప్రకటించడానికి దేవుడి మంచి అవకాశం ఇచ్చినందుకు
దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పునరుద్ధానాన్ని, ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని నేను మీతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక. మొట్టమొదటిగా ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ అనేటటువంటి రోజు, ఈ పండుగ రోజు ఎందుకు జరుపుకుంటారు అంటే, యేసు ప్రభు మానవులందరి పాపము కొరకై వారి పాపములను తన భుజముల మీద మోసి కలువరి సిలువలో ఆయన బలియాగంగా మనందరి కొరకు అర్పించబడి పాతిపెట్టబడి మూడవ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కనుక ఈ ఈస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినాన్ని ఈస్టర్గా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ సంతోష వేళలో ఈ మాటలు వింటున్న అందరికీ శుభములు కలగాలని, ఈస్టర్ సందేశం ముఖ్యంగా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విజయాన్ని మనం పొందుకుంటామనేటటువంటి ఒక ఆశను చిగురింపజేస్తుంది. కనుక ఈ రోజున మీ అందరికీ శుభములు కలగాలని, ఈ రోజున మీ అందరూ క్షేమంగా సంతోషంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరు పట్టణ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రొద్దుటూరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా వందనాలు. క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఈస్టర్ శుభాకాంక్షలు ప్రొద్దుటూరు ప్రజల ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభు పేరట ప్రొద్దుటూరు పట్టణస్థులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈస్టర్ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలుపుతున్నాను. ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మరియు యావత్ క్రైస్తవ సమాజానికి, సర్వ మానవానికి ఈస్టర్ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. లూకాస్ వార్త 24:5-6 వచనాల్లో రాయబడినట్లు, మీరు సజీవుడైన వాడిని ఎందుకు మృతులుగా వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని దేవదూత శుభవర్తమానము స్త్రీలతో చెప్పింది. ఈరోజు ఎంతమంది సమాధుల్లో నిద్రిస్తున్నారో వారందరూ అలాగే ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడై మృతిని జయించి లేచి ఉన్నాడు. కనుక మృతుల పునరుద్ధానం కూడా ఆయన వల్లనే కలుగుతుంది. కనుక ఈ నిరీక్షణ సర్వ మానవాళికి ఎంతో అవసరం. అటువంటి నిరీక్షణ కలగటానికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించి తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆ మృతుల పునరుద్ధానము మరియు వారు కూడా సజీవులుగా లేస్తారు అని తెలియజేశాడు. కనుక ఈ యొక్క సందేశం ద్వారా ప్రభువునందు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా సజీవులుగా బ్రతుకుతారు, వారికి మరణం లేదు. ఇదే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. కనుక ఈ దినం యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. చాలా సంతోషకరమైనటువంటి శుభదినం. కాబట్టి మరొకసారి యావత్ ప్రజలకు, క్రైస్తవ సమాజానికి, ఈ ప్రపంచానికి ఈస్టర్ శుభములను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరు పట్టణంలో క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఈస్టర్ వేడుకలను ఈ దినం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మేము ఈ సమయం ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా, ప్రొద్దుటూరు ప్రజలందరికీ, ఎవరెవరు వీక్షిస్తున్నారో అందరికీ కూడా, ప్రజలందరికీ ఈస్టర్ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచి పునరుత్నమైనటువంటి ఈ శుభవేళ ఆనందంగా క్రైస్తవ లోకమంతా కూడా ఆనందంగా పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఈ సమయం ఒక ఐకమత్యంతో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సేవకులంగా, క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న టీం మెంబర్స్ అందరం ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఇక్కడ కూడినటువంటి దైవ సేవకులందరూ కూడా మరి యొక్క శుభములు, ఆశీస్సులు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ అందజేశారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా
ఈస్టర్ శుభములు ఆశీస్సులు మా అసోసియేషన్ తరఫున మీకు తెలియజేస్తూ. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదేరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పిన్ చీయుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న స్వామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి జరిగినటువంటి ఈస్టర్ వేడుకలను కవర్ చేసినటువంటి ధన్య టీవీకి అసోసియేషన్ తరఫున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్య టీవీని రానుండే రోజుల్లో దేవాది దేవుడు బహుగా ఆశీర్వదించి అనేక చోట్ల మరి అనేకమైన కవరేజెస్లో ముందుగా కవర్ చేయడానికి కావలసినటువంటి అన్ని విధాల సహకారం దేవుడు అందించుము గాక. థాంక్యూ. 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 థాంక్యూ.